जर्नलिस्ट रघु अरेस्ट ने व्यतिरेकिस्तू कुद्भलापुर लो बीजेपी आंदोलन चेपट्टिंदि। जर्नलिस्टुलंदरू यूनियन्लकु अतीतंगा एकं कावालन्नारु। रघुनि वेंटने विडुदल चेयालनि डिमांड चेशारु। पोलीसुलु किड्नापर्ल व्यवहरिंचारनि आरोपिंचारु। निरसन कार्यक्रमंलो माजी एम्मेल्ये कोन श्रीशैलं गौड् पाल्गोन्नारु। नेतलु अरेस्ट चेसि जिडिमेट्ल पीएस्कु तरलिंचारु। జర్నలిస్టులపై దాడులు ఏవైతే చేస్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు। జర్నలిస్టులు తెలియని నిజాలను ప్రజలకు తెలిపించేవారు జర్నలిస్టులు। అందులో రఘు జర్నలిస్టు ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేస్తుందో ప్రజలకు తెలపాలని నల్గొండ జిల్లాలో గుర్రంపోడు మండలంలో పోడు భూములను స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిరని చెప్పి తీసుకురావడం జరిగింది। ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు నాయకత్వాన ఆ రోజు ధర్నాలు చేస్తే ఎంతో మంది మీద కేసులు బుక్ చేశారు। దాని తర్వాత మరి రఘు ఐడిపిఎల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 1000 కోట్ల రూపాయల ఆస్తిని టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారు। అదేవిధంగా గుర్రంపోడులో మరి 1000 కోట్ల రూపాయల ఈ యొక్క ఆస్తులను కబ్జా చేస్తున్నారు అని చెప్పి మరి మీడియా ద్వారా పేపర్ ద్వారా ప్రజలకు తెలియజేయడం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వము రఘును మరి కేసులు ఉన్నప్పుడు గతంలో కూడా మరి పోలీసులు సీదాసాదాగా ఇంటికి పోయో పోలీసే మన ఆఫీసు పోయి అరెస్ట్ చేస్తారు। వీళ్ళు ఒక గుండా లెక్క సివిల్ డ్రెస్లో వచ్చి ఆయన మార్కెటింగ్ పొద్దున పొద్దున 9 గంటలకు కూరగాయలకు పోయినప్పుడు సీసీ కెమెరాలో మనం చూడడం జరిగింది। ఒక గుండా లెక్క ఆయన తీసుకుపోయి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో మరి ఆయనను ప్రొడ్యూస్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు।